తెలంగాణ ఉద్యమకారుల సన్మాన సభ పోస్టర్ విడుదల. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సన్మాన సభ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. జనసేన, కాంగ్రెస్, బీజేపీ, సిపిఐఎంఎల్, ఉద్యోగ, బీసీ, ఎస్సీ, కార్మిక, మహిళా సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన ఎందరో అమరవీరుల త్యాగాలను మర్చిపోయారు. కేవలం ఒకే కుటుంబం రాష్ట్రాన్ని నియంతలా పాలించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ వ్యతిరేకులకు పదవులు కట్టబెట్టి ఉద్యమకారులను అవమానపరిచినందుకు భవిష్యత్తులో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వం ఉద్యమకారులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తుంది. లేని ఎడలా సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని, అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకారుల డిక్లరేషన్ ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు పెన్షన్, వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్ పాస్, ఆరోగ్య కార్డులు, సంక్షేమ పథకాలతో 20% వాటా కేటాయించాలి. ఉద్యమకారులను తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధులుగా గుర్తించి గౌరవించాలి. జార్ఖండ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలి. అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలి. తదితర డిమాండ్ల సాధన కోసం 14 హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సభలు ప్రజలు, ఉద్యమకారులు పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పిలుపునిస్తోంది. ఈ కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్, చాకేటి లస్మన్న, సుంకేట మహేష్ బాబు, రాజు, హరిత, డోంగ్రే భీమ్రావు, గిరిధర్ జంగ్మే, అశోక్, నాగ్నాథ్, రామకృష్ణ, శ్రావణ్, శ్రీనివాస్, రాజ్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమంలో భాగస్వామైనటువంటి అమరులైనటువంటి అనేక మంది త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం ఒకే కుటుంబం మొత్తం అనుభవించడాన్ని తెలంగాణ రాష్ట్ర సన్మాన సంబంధించినటువంటి ఉద్యమకారుల ఫోరం ద్వారా ఏర్పడినటువంటి ఏదైతే రేపు జరగబడేటువంటి ప్రోగ్రాం ఉందో దాంట్లో కొన్ని డిమాండ్స్ ఏదైతే ఈ పోరాటంలో పాల్గొని అమరైనటువంటి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మిగతా సంబంధించినటువంటి తదితర డిమాండ్స్ అన్నింటినీ కూడా నెరవేర్చాలని చెప్పి 14 జరగబోయేటువంటి సభని నిరుద్యోగ యువత, అదేవిధంగా ఏ రాజకీయ నాయకులకు ఏ రాజకీయ నాయకులైనా సరే వారందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కృషి చేసినటువంటి వారందరి కోసం కూడా సహకరించాలని చెప్పి, ముఖ్యంగా అమరులైనటువంటి వాళ్ళందరి కుటుంబాలని కూడా ఈరోజు మీరు గుర్తు చేసుకోకపోవడం, కనీసం ఎక్కడైనా సంక్షేమ పథకాలు జరిగినప్పుడు వారి కుటుంబాలు ఉన్నాయని చెప్పినటువంటి విషయాన్ని కూడా కనీసం గుర్తు చేసుకోకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన విషయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, విద్యార్థుల భవిష్యత్తు చిన్న భిన్నం, అనేక సంక్షేమ పథకాలలో లోటుపాట్లు, ఇలాంటి అన్నింటినీ కూడా చూస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీకు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా పోరాటాలు నిర్వహిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సామాజిక తెలంగాణ రాష్ట్రంగా ఉంచడానికి తెలంగాణ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏదైతే మిత్రులందరూ ఉన్నారో వారందరూ కూడా మరొకసారి మలేష పోరాటానికి సిద్ధంగా కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ ఉద్యమాల కోసం పోరాటినటువంటి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ జై హింద్, జై భారత్, జై భీమ్, జై అంబేద్కర్. తెలంగాణ ఉద్యమం ఊరుతున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా వారు అన్నటువంటి కళలు భారతదేశాన్ని 100 రాష్ట్రాలుగా చేయాలి, అప్పుడే పరిపాలన సజావుగా సాగుతుంది అన్న నినాదాన్ని నేను ఎత్తుకున్నా. ఇక్కడున్న వేదిక పోయినటువంటి వారు, ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆరోజు తెలంగాణ ఉద్యమంలో ముందుండి 1000లాది 1000లాది మందికి నాయకత్వం వహించిన వాళ్ళు. ఇందులో ఇప్పటివరకు మనతోటి ఉన్న వాళ్ళలో ఈఓడబ్ల్యూ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ హరికట్ట గారు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజుగారు,
మా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నియోజకవర్గ బాధ్యులు జన్మ గారు, ఈ ఈవెంట్ ఆర్గనైజర్ సాకెట్ లక్ష్మణ గారు, ఉద్యోగుల జీవిత తరఫున ఆ రోజు విద్యుత్ ఉద్యోగులందరినీ అనేక మార్లు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి మా జిల్లా నాయకులు శ్రీనివాసరాజు గారు, అదేవిధంగా వీసి నాయకులు ఆకోజీ రామకృష్ణ గారు, అప్పుడు బీజేపీ పట్టణాధ్యక్షుడిగా ఉండి ఇక్కడ కార్యవర్గానికి ముందు తీసుకున్నటువంటి నాగనాథ్ గారు, లోకేశ్వర్ నుంచి విద్యావంతుల వేదికలో చురుగ్గా పాల్గొన్న మా సంతన గారు, ఉపాధ్యాయులు నిరుద్యోగుల తరఫున ఆ రోజు ముందుండి పోరాడిన కరుణసాగర్ గారు, కుంటారం మండలంలో యాక్టివ్గా ఉండి మండలం మొత్తం ఇన్ఛార్జ్గా తీసుకొని పనిచేసిన శ్రవణ్ కుమార్ గారు, అదేవిధంగా బీజేపీలో అనేక సంవత్సరాలు అనుభవం ఉండి ఉద్యమ కాలంలో అనేక సలహాలు సూచనలు గారు ఈరోజు ఇందరు మంది సమక్షంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యొక్క పోస్టర్ రిలీజ్ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమం 14 ఆగస్టు రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో ఉంటుంది. ఎందుకు ఈ కార్యక్రమం ముఖ్యమంటే ఆ రోజు అన్ని పార్టీలు తెలంగాణ ఉద్యమం పనిచేస్తాయి, అందులో 4 కోట్ల ప్రజలు ముందున్నారు. బిలియన్ మార్చ్ మనందరూ తెలుసు. ఆ రోజు న్యూ డెమోక్రసీ గోవర్ధన్ గారిని కావాలని అరెస్ట్ చేస్తే మనం జయిస్తారని ఇక్కడ నుంచి ఖండించినాం. అంటే మిలిటెంట్ తరహా ఉద్యమం వస్తేనే తెలంగాణ వస్తాయని చెప్పి ఆ రోజు న్యూ డెమోక్రసీ పార్టీ బహిరంగంగా ప్రకటించింది. మేము ఎప్పుడు గౌరవిస్తాం. అలాంటి ఉద్యమకారులందరూ ఇప్పుడు కనుమరుగైపోయారు. తెలంగాణ ఉద్యమకారులకు మరొకసారి సన్మానం చేసి వారి యొక్క త్యాగాలను స్మరించుకోవడం, అమరవీరులకు జవాళ్లు అర్పించడం, రానున్న రోజుల్లో ఉద్యమంలో చేసిన వారందరికీ సౌకర్యాలు, ప్రభుత్వ పరంగా అయినటువంటి సౌకర్యాలు లేదా జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి సదుపాయాలన్నీ తెలంగాణ రాష్ట్రంలో కూడా జరగాలనే ఒక ప్రధానమైన కొన్ని డిమాండ్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి మాతో పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉదోల్ నియోజకవర్గము, నిర్మల్ జిల్లా ప్రజలందరూ 14వ తారీఖు రోజు జరిగేటువంటి ఉద్యమకారుల సన్మాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ఉద్యమ సహోదరులందరికీ, వాళ్ళు ప్రాణాలను పోగొట్టుకున్నారు, మరియు కొందరు ఇల్లు అనక వారి పిల్లలు అనక ఇక్కడ ప్రతిరోజు అందులో పాల్గొని తెలంగాణ వచ్చే వరకు రాత్రి బాగు కష్టపడి తెలంగాణ సాధించుకున్నటువంటి మేము, ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకంగా నడిచారో వాళ్లకు ఈరోజు మినిస్టర్ పదవులు, ఎమ్మెల్యే పదవులు ఇచ్చారు. కావున తెలంగాణ కావున పోరాడిన వారికి ఈరోజు విధుల మీద ఇచ్చిపెట్టారు. కావున మా తరఫున ఈ తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి డిమాండ్ చేస్తున్నాము, ఏదైతే మేము రేపు వచ్చే 14వ తేదీన హైదరాబాద్లో పెద్ద సభ ఉంది, ఈ సభలో ప్రజలందరూ పాల్గొని మా తెలంగాణ కోసం పోరాడినటువంటి ప్రతి ఒక్కరు పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మా యొక్క డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తాము. అదేవిధంగా ఒకవేళ మా డిమాండ్లను పరిష్కరించకపోతే తెలంగాణ ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో రాబోయే రోజుల్లో దానికి మా తడగా తీసామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు ప్రత్యేక రాష్ట్రం సాధించి 8 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. దాని ఫలాలు ఈరోజు ఏవైతే ప్రత్యేక తెలంగాణ కావాలి, మాకు నిరుద్యోగం పోవాలి, మా నీళ్లు మాకు కావాలి, మా నిధులను మాకు కావాలని చెప్పేసి అనుకున్నాము, అవి పూర్తి స్థాయిలో ఇప్పటికి కూడా అందలేదు. అలాగే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆ రోజు ఒకటే చెప్పింది, మేము భౌగోళిక తెలంగాణ నా వల్ల సాధించేది ఏమీ లేదు, ఇది పూర్తిగా ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తేనే అది సాధ్యమైతే అని చెప్పేసి ఆ రోజు చెప్పాం. అదే ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నది. ఖచ్చితంగా పోరాటాల ద్వారా మాత్రమే మనం ఏ సమస్యలమైనా పరిష్కారం చేసుకోగలుగుతాం. ఆ పోరాటాలు నిర్వహించడానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ముందు ఉంటుంది. ఈరోజు ఉద్యమకారుల ఫోరానికి సంబంధించి ఉద్యమకారులు అనేక మంది ఆ రోజు 1200 మంది త్యాగాలతో పాటు అనేక మంది తమ జీవితాల్ని మొత్తంగా కూడా ధారబోసి ఈరోజు తెలంగాణను సాధించుకోవడం అనేది ఆ రోజు జరిగింది. మరి ధారబోసిన ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, ప్రాణ త్యాగాలు చేసిన ఉద్యమకారులకు సంబంధించి ఇప్పటికీ వారిని గుర్తించకపోవడం, ఎవరో ఇష్టారాజ్యంగా కొంతమందికి మాత్రమే నష్టపరిహారం పేరు మీద కొంత కొంత ఇచ్చేసి వదిలేసుకున్న పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. కాబట్టి ఎవరైతే నిజంగా ఆ రోజు పోరాటం చేశారో వారిని గుర్తించాలి, గుర్తించి
సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారి సంక్షేమాన్ని పట్టించుకునేటట్టు ఈ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. అలాగే మిగతా పార్టీలన్నీ కూడా ఈ సంక్షేమ బోర్డు వైపు ఆలోచన చేసి తమ ఎజెండాలో దీన్ని చేర్చాలని చెప్పేసి మేము సిపిఎంఎల్ ఉడమకృష్ణ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉద్యమకారణ ఫోరానికి సిపిఎంఎల్ ఉడమకృష్ణ పార్టీగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ రేపు ఏ కార్యక్రమాలు ఉన్నా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి పాల్గొంటామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. తొలి ఉద్యమం ఏర్పడినప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కొన్ని సాధించుకున్న తెలంగాణ కడిగా పాలైపోయింది. సామాజిక న్యాయం కోసం అయితే తెలంగాణ కొట్టాడి కోరాడి సాధించినమో ఆ తెలంగాణ కడిగా పాలైంది. ఎవరైతే ఉద్యమం చేసిండ్రో వాళ్ళందరూ జైల్లో ఉన్నారు, కష్టాలు అనుభవించారు. ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళందరూ మంత్రులుగా కూర్చున్నారు. కాబట్టి దీన్ని ఎదిరించాలంటే, సామాజిక తెలంగాణ సాధించాలంటే మనం మరియు తెలంగాణ ఉద్యమం తీవ్రతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి నిర్వాహకులకు ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా తప్పనిసరిగా సామాజిక తెలంగాణ లక్షణంగా మరి తెలంగాణ ఉద్యమం సాగాలి. అందులో నా వంతు కృషి నేను చేస్తాను. మీరు ఎక్కడైనా ఈ సామాజిక తెలంగాణ ఉద్యమం కోసం ఏదైనా ఉద్యమం చేపట్టే కానీ కార్యక్రమం చేపట్టే కానీ కనీసం ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఖచ్చితంగా మీతో జాయిన్ అయి సామాజిక తెలంగాణ లక్ష్యంగా మనమందరం పోరాడదాం. నా వంతు సహకారం మీకుందని తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ, జై భారత్.